సతీదేవి వియోగం తర్వాత పరమేశ్వరుడు హిమాలయాలను వెళ్ళి తపస్సు చేస్తూ ఉన్నారు. అట్లా ఆ పరమేశ్వరుడు హిమాలయాలను వెళ్ళి దివ్యమైనటువంటి తపస్సు చేస్తూ ఉంటే ఈలోపు తారకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉద్భవించినాడు. ఆయన బాగా తపస్సు చేశాడు, బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. తర్వాత ఏ వరం కావాలో కోరుకో అంటే నాకు మరణం లేని వరాన్ని ఇవ్వము అని తారకాసురుడు అడిగాడు. బ్రహ్మదేవుడు ఆయన తారకాసురుడు సృష్టిలో పుట్టిన తర్వాత మరణించడం సత్యము కావున ఇలా కాకుండా ప్రత్యామ్నాయ మార్గంగా ఏదైనా కోరుకో, మరణం లేకుండా అనేది కాకుండా ఇంకా ఏదైనా వేరే విధంగా కోరుకో, నేను అభ్యర్థిస్తున్నాను అన్నాడు. అప్పుడు తారకాసురుడు చాలా బాగా ఆలోచించి, అయితే శివుని యొక్క కుమారుడు నాకు వరణం సంభవించాలి, అలాగైతే నాకు వరణం సంభవించాలి, లేకుంటే ఎవరితో సాధ్యం కాకూడదు అని కోరుకున్నాడు. ఎందుకు అలా కోరుకున్నాడు అంటే పరమేశ్వరుడు యొక్క భార్య సతీదేవి ఆమె యోగాగ్నిలో దగ్ధమైపోయినది. ఇక పరమేశ్వరుడు హిమాలయాలకు వెళ్ళి తపస్సులో ఉన్నాడు. ఆయన ఒక్కసారి తపస్సులో కూర్చుంటే ఎన్ని లక్షల సంవత్సరాలు అవుతాయో ఎవరికి కూడా లేదు, బ్రహ్మ కూడా లేదు. మరి ఆ పరమ శివుడు తపస్సులో నుండి ఎప్పటికి బయటికి రావాలి, ఎప్పుడు వివాహం జరగాలి, వారికి ఎప్పుడు కుమారుడు కలుగుతారు, వారి చేత నేను ఎప్పుడు చేస్తాను, ఇవన్నీ అయ్యేసరికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. అందుకోసమే ఆ తారకాసురుడు శివుని యొక్క కుమారుడు చేతని శివకుమారుడు చేతని నాకు మరణం సంభవించాలి, మిగతా ఎవరితో సాధ్యం కాకూడదు అని వరం కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు అపోపలితముగా సదాస్తు అని వరమిచ్చాడు. ఇక తారకాసురుడు బ్రహ్మాది దేవతలను ఇంద్రాది దేవతలను సమస్త లోకాలని కూడా వీణింపసాగాడు. రాక్షసత్వం ఎక్కువ కాబట్టి అందరినీ కూడా కష్టపెడుతూ బాధ పెడుతూ హింసిస్తూ ఉండేవారు. అప్పుడు దేవతలందరూ కూడా మరలా బ్రహ్మవద్దకు వెళ్ళారు. అయ్యా బ్రహ్మదేవ, నీవేమో అటువంటి వరం ఇచ్చినావు ఆయనకు, ఆ తారకాసురుడు ఆ వర గర్వము చేత మా మీద పడి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, హింసిస్తూ ఉన్నారు, కాబట్టి దీనికి తగిన ఉపాయం చెప్పండి అని బ్రహ్మను అడిగారు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఏమన్నది దేవేంద్ర, ఇక పరమేశ్వరుణ్ణి తపస్సులో నుండి బయటికి తీసుకురావడము, ఆ పరమేశ్వరుడిని వివాహం చేయడము, వారి ఎదురుగినటువంటి సంతానం చేతనే ఆ తారకాసురుడు సంహరిస్తాడు, ఇలాగే జరుగుతుంది ఇది ఇది అని చెప్పాను. వెంటనే దేవేంద్రుడు మన్మథుడిని పిలిచి, ఓ మన్మథ, దేవతా కార్యం కోసమే నీవు హిమాలయాలకు వెళ్ళుము, అక్కడ పరమేశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు, నీ మన్మథ బాణములు 5 పుష్పబాణాలు ఆ పరమేశ్వరుడి మీద ప్రయోగించము, ఆ మన్మథ బాణాల చేత పరమేశ్వరుడు తపస్సులో నుండి బయటికి వస్తాడు, తర్వాత కార్యం మేమందరం జరుగుతాము అని చెప్పి మన్మథుడిని ఒప్పించాడు. మన్మథుడు చాలా భయపడ్డాడు, అయినా దైవకార్యము కదా, దేవేంద్రుడు ఆజ్ఞాపిస్తే వెళ్ళక తప్పలేదు. అందుకోసమే మన్మథుడు హిమాలయాలకు వెళ్ళి ఆ పరమేశ్వరుడు తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశానికి వెళ్ళి ఒక చెట్టు చాటున ఉంటే 5 బాణాలు ఆ పరమేశ్వరుడికి సంధించాడు. వెంటనే ఆ పరమేశ్వరుడు త్రినేత్రము చేత, ఎవరుడా ఎవరు ఆ మూర్ఖుడు, నా మీదనే బాణ ప్రయోగం చేసినటువంటి ఆ మూర్ఖుడు ఎవరని చెప్పి ఒక్కసారి త్రినేత్రాన్ని తెరచగా ఆ త్రినేత్రాగ్నిలో మన్మథుడు దగ్ధమైపోయినాడు. తర్వాత మరలా అదేవిధంగా వచ్చి పరమేశ్వరుని ప్రార్థన చేస్తే మళ్ళీ ఆయన బదిలించారు. ఇక దేవేంద్ర దేవతలు అందరూ కూడా భయపడ్డారు, ఈ మన్మథుణ్ణి కనుక పంపించినది మనమే అని తెలిస్తే ఆ పరమేశ్వరుడు కోపంతో మనల్ని భస్మం చేస్తాడని చెప్పి ఆ దేవేంద్రాలు తలా ఒక నింపుకు మారిపోయారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం చేద్దామనుకున్న వాళ్ళు మన్మథుడు భస్మం అయ్యేసరికి భయపడి దేవతలందరూ కూడా మారిపోయినారు. ఆ సమయంలో జగన్మాత అయినటువంటి ఆ పార్వతీదేవి మ
అందాన్ని తీసుకొని చెరుకు వెల్లడి తీసుకొని పుష్పబాణాలు తీసుకొని పరమేశ్వరుని మీద అమ్మవారి స్వయముగా బాణ ప్రయోగము చేయను. ఇక అమ్మవారు ఆ బాణ ప్రయోగం చేయగా పరమేశ్వరుడు ఆ అపస్థలో నుంచి బయటకు వచ్చను. తరువాత దేవతలందరూ కూడా పర్వతరాజు వద్దకు వెళ్ళి, ఓ పర్వతరాజ, ఓ యువంతుడా, నీ కుమార్తె పార్వతీదేవి జగన్మాత ఆమెను పరమేశ్వరుడికి ఇచ్చి వివాహం చేయము, నీకు యోగక్షేమం జరుగుతుంది, నీవు తరిస్తావు అని చెప్పి నాదులు మొదలు దేవతలందరూ కూడా ఆ యువంతుడికి చెప్పేది. ఆ మేనగా యువంతులు కూడా ఆ కళ్యాణం జరగడానికి ఒప్పుకున్నారు. తర్వాత ఆ పార్వతీదేవి కూడా ఆ పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకోవాలని చెప్పి దివ్య కాలంగా తపస్సు చేస్తూనే ఉన్నది. ఏ విధంగా చేస్తూ ఉన్నది అయ్యా అంటే, కేవలం ఒక పత్రము మాత్రమే భక్షిస్తూ, అనగా ఒక ఆకు, రోజు ఒక ఆకు మాత్రమే భక్షణం చేస్తూ, ఆహారంగా స్వీకరిస్తూ, కఠోరంగా స్వామి కంటే తీవ్రంగా అమ్మవారు తపస్సు చేస్తూ ఉన్నది. ఆ తపస్సుకు లోకాలన్నా కూడా భయభక్తులై ఉన్నాయి. అందుకే ఆమెను అపర్ణ అని చెప్పారు. ఎందుకేలకు పార్వతీ పరమేశ్వరులకు వివాహం చేయడానికి మంచి మహోత్సవం సుమహోత్సవం కూడా నిర్ణయించారు. అలా వివాహ ముహూర్తం నిర్ణయించిన తర్వాత మరణ ఈ యొక్క పరమేశ్వరుడు అమ్మవారిని పరిక్షిద్దామని చెప్పి అమ్మవారు ఎంత తపస్సు చేసినా మేముగా యువంతులు ఎంత ఒప్పుకున్నారు కూడా పరమేశ్వరుడు మరలా ఒకసారి అమ్మవారిని పరీక్షిస్తాము, విగ్రహ శక్తిగా వివాహాన్ని ఒప్పుకున్నదా లేదా లేకుంటే పెద్ద అంగీకారంలో ఒప్పుకున్నదా అని చెప్పి ఆ పరమేశ్వరుడు సప్త ఋషులను పార్వతీమాత వద్దకు పంపించి ఆ వివాహం చెడిపోవడానికి కారణాలు చెప్తున్నారు. సప్త ఋషులు ఇలా చెప్తున్నారు, ఓ పార్వతీదేవి, నీవు పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకోవాలనుకుంటున్నావు, మంచిదే, అయితే మా మాట కాస్తలేదు, ఆయనకు ఇల్లు వాకిలి ఏమీ లేవు, నేను ఎక్కడ వెళ్ళుకుంటాడు, ఇక ఊరు లేదు, పేరు లేదు, ఎక్కడ ఉంటాడో లేదు, ఎక్కడ తింటాడో లేదు, ఎప్పుడూ కూడా భూత ప్రేత విషాదాలను వెంటబెట్టుకొని ఆనందం చేస్తూ ఉంటాడు, స్మశానంలో వెళ్తూ ఉంటాడు, ఆనవ చేయరు, ఆనవ చేయరు, చిదావస్థాన్ని చూసుకుంటూ ఉంటాడు, ఆ కాలం కూడా సర్పాలు విషాహారాలన్నీ కూడా మెల్లో వేసుకుంటాడు, రోజం కూడా అపాల పాత్ర అనగా ఒక గుడె పాత్ర తీసుకొని భిక్షాటన చేస్తూ ఉంటాడు. కాబట్టి ఓ పార్వతీదేవి, నీకు ఆ గొరడు పగలు కావున మా మాట విని నీ వివాహాన్ని నీవు రద్దు చేసుకో, ఉపక్రమించుకో అని ఎన్నో విధాలుగా ఆ సప్తర్షులు అమ్మవారిని చెబుతారు. ఆయన వైరాగి, ఆయన పేరు లేదు, ఊరు లేదు, శ్మశానవాసి, ఆలమర విషాలు వేసుకుంటారు, నేను ఎట్లా చూసుకుంటారు అని చెప్పి సప్తర్షులు అమ్మవారిని అడుగుతారు. అప్పుడు ఆ అమ్మవారు చెబుతుంది, అయ్యా సప్తర్షులారా, నేను వివాహం అంటూ చేసుకుంటే కేవలం పరమేశ్వరుణ్ణి మాత్రమే చేసుకుంటాను, ఆయన జగద్రక్షకుడు, సృష్టి స్థితి లయ సంహార నిరోధాన అనుగ్రహం పంచపుచ్చాలు అంటారు. సృష్టిని సృష్టించడము, దాన్ని పోషించడము, మరలా సంహారణ చేయడము, ఇలా ఆయన సృష్టి స్థితి లయకారకుడు పరమేశ్వరుడు, ఆదిదేవుడు పరమేశ్వరుడు, కాలపుర విషాలు సర్పాలు ఎల్లో వేసుకుంటారు అంటున్నారు కదా, సర్పము అనగా కాలానికి సంకేతము, అటువంటి కాలచక్రాన్ని ఆ పరమేశ్వరుడు మెడలో వేసుకుంటున్నాడు. అలాగే చిదాభస్మము అగ్నిలో పునీతమైనటువంటి భస్మాన్ని ఆయన జ్ఞానస్వరూపంగా తెలుస్తూ ఉన్నాడు. కాబట్టి మీ మాటలు నేను వినను, నేను పిల్లలతో చేసుకుంటే పరమేశ్వరుడినే తీసుకుంటాను, పరమేశ్వరుడినే తీసుకుంటాను అని చెప్పి అమ్మవారు నిక్కరిసిగా చెప్పడం జరిగినది. అమ్మవారి యొక్క అత్యుండిత దీక్షలో, ఆ అమ్మవారి యొక్క పట్టుదలలో శివ కళ్యాణ మహోత్సవం జరిగినది. తర్వాత కుమారస్వామి వారు జన్మించడము, తారకాసుని సంహరించడము, ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి ఆనాడు దేవతలందరూ కూడా జగత్ కళ్యాణం కోసమై దేవతలకు ఉండటువంటి ఆపద, ఆ ఆపద తొలగిపోవడానికి శివ పార్వతి యొక్క కళ్యాణం జరిపించారు. అలాగే మనమందరం కూడా
ఈ వర్తమాన కాలంలో వచ్చేటువంటి సమస్త ఆపదలు, రోగాలు, వ్యాధులు, నిందలు, ఏమైనా జాతకంలో దోషాలు, మన జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాలు తొలగిపోవడానికి ఈ పరమ శివరాత్రి సందర్భంగా ప్రదోష వేళలో శివ పార్వత కళ్యాణ మహోత్సవాన్ని మనం చేసుకుంటున్నాం. కాబట్టి దేవతల యొక్క ఆపద తొలగింది. శివ పార్వతుల యొక్క కళ్యాణం చేయడం ద్వారా దేవతలకు ఉన్నటువంటి సంకటాలు తొలగిపోయాయి, సకల శుభాలు కలిగాయి. అలాగే మనము ఈ కళ్యాణం చేయడం ద్వారా మన జాతక చక్రంలో ఉన్నటువంటి దుష్టగ్రహ బాధలన్నీ కూడా తొలగిపోయి సకల శుభశాంతులు మనకు కలుగుతాయి. కాబట్టి దివ్యమైనటువంటి కళ్యాణం ఈ కళ్యాణ మహోత్సవం. మరి ఈ కళ్యాణ మహోత్సవంలో మన పూజా కార్యక్రమాన్ని చేద్దాం. స్వామి వారిని చక్కగా కళ్యాణ మండపానికి ఆహ్వానించి అర్ఘ్యము, పాఠ్యము, ఆచరణీయం, మధుపర్కము, వస్త్ర సమర్పణ ఇవన్నీ కూడా శాస్త్రోక్తంగా స్వామివారికి సమర్పణ చేద్దాం.